మేడం, ఓ చెక్ మీద సంతకం పెట్టి నా మొహాన్ని కొట్టి వెళ్ళమంటే వెళ్తానని ఎలా అనుకున్నారు? అందుకే కదా బ్లాంక్ చెక్ ఇచ్చాను. మేడం, వచ్చిన దారిలోనే వెళ్ళిపోండి. ఇంతకన్నా మర్యాదగా నేను ఇంక చెప్పలేను. వసుధారా, నేను నీకన్నా మొండిదాన్ని. రిషికి దూరంగా వెళ్ళిపో. దీనిమీద ఎంత రాసుకుంటావో రాసుకో, నీ ఇష్టం. ఒకటి పక్కన సున్నాలకు మీరు విలువిస్తారేమో కానీ నేనివ్వను మేడం. ఒకటి అనుకుంటే దానికే నేను ఎక్కువ విలువిస్తాను. అలాంటివి మీకు చెప్పినా అర్థం కాదు. చూడండి మేడం, కావాలనుకుంటే మనం తర్వాత మాట్లాడుకుందాం. ముందు మీరు వెళ్ళండి. ఈ సమస్యకి ఈరోజు ఫుల్ స్టాప్ పెడదాం వసుధారా. చాలా సమస్యలకు మీరే కారణం మేడం. మీరు సమస్యల గురించి మాట్లాడకపోతేనే బాగుంటుంది. అమ్మా వసుధారా. ఆ నాన్న, చూడు వసుధారా, ఒక చెక్ కాదు, ఈ చెక్ బుక్ లో మొత్తం సంతకాలు పెట్టాను. నీ లైఫే సెటిల్ అవుతుంది. ఎవరి లైఫ్ ని ఎవరు సెటిల్ చేస్తారు మేడం? అమ్మా వసుధారా, త్వరగా వెళ్ళి మీ నాన్నతో మాట్లాడరా, నేను ఇక్కడే వెయిట్ చేస్తూ ఉంటాను. వెళ్ళు, వెళ్ళు, పిలుస్తున్నారు. రిషి, రిషి. ఎవరు లేరేంటి? అక్కయ్య రిషి దగ్గరికి వస్తా అంది కదా, మరి ఇక్కడ లేరేంటి? ఇప్పుడు ఏం చేద్దాం మహేంద్ర? వదిన గారికి ఫోన్ చేద్దామా? ఫోన్ చేసి అడిగితే తను నిజం చెప్తుందా? ఇది కరెక్టే. రిషి ఇక్కడ లేడేంటి? ఏంటమ్మా ఆ మేడం ఏదేదో అంటున్నారు? నానా, మీరేం పట్టించుకోకండి, అన్నీ నేను చూసుకుంటాను. అది కాదమ్మా. నానా, ఇక ముందు ఏం జరిగినా ఎవరొచ్చినా మీరు దయచేసి టెన్షన్ పడకండి, ప్రశాంతంగా ఉండండి, సరేనా? భోజనం మధ్యలో లేపడం కరెక్ట్ కాదు, కానీ తప్పలేదు నాన్నా, మీరు తినండి. నువ్వు చెప్పా కాదంటానమ్మా. తింటాను, నువ్వేం చెప్పినా వింటాను. మీరు తినండి నాన్న. మహేంద్ర సార్కి ఫోన్ చేసి చెప్పాలి. వస్తారు, ఫోన్ చేస్తుంది. వసుధారా డాడ్కి ఫోన్ చేయడం ఏంటి? డాడ్ వాళ్ళని కూడా ఇబ్బంది పెడుతుందా? చెప్పు వస్తారా. హలో మహేంద్ర సార్, దేవయాని మేడం ఇక్కడికి వచ్చారు. ఏదేదో మాట్లాడుతున్నారు సార్, గొడవ చేస్తున్నారు. ప్లీజ్ సార్, మీరు ఒకసారి ఇక్కడికి రండి సార్. రిషి, ఏమైంది? పెద్దమ్మ అక్కడికి వెళ్ళారంట, నేను వెళ్ళొస్తాను. రిషి, మేము వస్తాం. వద్దు డాడ్, నేనే వెళ్తాను. రిషి, బా ఏంటి విడా? ఏంటి వస్తారా, ఏం నిర్ణయించుకున్నావు? మీరేదో చెప్పారని నేను భయపడతానని అనుకోకండి మేడం. వసుధారా, పెళ్ళైపోయింది కదా,
మళ్ళీ రావడం ఎందుకు? కాలేజీలో పనిచేయడం ఎందుకు? వెళ్ళు వసుధారా. నా పెళ్ళి నా ఇష్టం మేడం, మీకెందుకు? ఆ పెళ్లి వివరాలు ఇప్పటి వరకు నాకు చెప్పనేలేదు. అవసరం లేదనిపించిందిలేండి. ఇంకొకసారి నా పెళ్లి గురించి అడగకండి. చూడు, నీకు మీ నాన్నకు టికెట్స్ బుక్ చేస్తాను. ఎక్కడికెళ్తారో చెప్పండి. పోనీ ఒక మంచి ఏసీ కార్ బుక్ చేస్తాను, మీరు వెళ్ళిపోండి. ఇదిగో ఈ చెక్ తీసుకో, నా మాట విను వసుధారా. మేడం, ఆ చెక్ చించి ఆ ముక్కల్ని విసిరి కొడితేనే గాని మీరు బయటికి వెళ్ళరా?